సూరపేట నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో విస్తృతంగా పర్యటించి పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మంగళవారం చివ్వెర మండలం లక్ష్మీనాయక్ తండా దేవునిగుడి తండకు ప్రచారం కోసం వెళ్తున్న సంకినేని వెంకటేశ్వరరావుకు రోడ్డు ప్రక్కన నిరుపచేరిలో కూలీలతో కొంత సమయం ముచ్చటించారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ పార్టీకి ఓటు వేస్తారు అంటూ వారితో ఖులాసాగా మాట్లాడారు. బీజేపీ పరిపాలన విధానం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలను కూలీలకు తెలియజేశారు. అవకాశం ఇవ్వండి, బీజేపీ కమలం పువ్వు గుర్తుకు 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ అందరు ధర్మం పక్షాన నిలబడాలని, మీ బిడ్డ పక్షాన నిలబడాలని, మీ అందరూ ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుతున్నాను. అదే కాదు, చివరిగా ఈ గుడితండ అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే జరిగింది. ఇది వాస్తవం. నేను అడుగుతున్నాను ఇక్కడున్న సర్పంచ్ గారిని కానీ జగదీశ్వర రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జాతీయ ఉపాధి హామీ పథకం కానీ, రైతు వేదిక కానీ, శ్మశాన వాటిక కానీ, మరి క్రీడా ప్రాంగణం కానీ, పల్ల ప్రకృతి వనం కానీ, డంపింగ్ యార్డ్ కానీ 93,66,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘం నిధుల నుండి వీధి దీపాలకు, పారిశుద్ధ కార్మికులకు, సిసి రోడ్లకు, మురిక్కాల నిర్మాణం, నీళ్ల మోటార్ల రిపేరు, కొత్త మోటార్ల కోసం 17,09,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాదు, మన గ్రామాల్లో మన ఇళ్లలో కట్టుకున్న లాట్రిన్లు ఏ అయితే ఉన్నాయో, మరుగుదొడ్లు ఉన్నాయో, 2014 నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ 15,03,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.